ఫ్రెండ్స్ ఇది పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎన్నో రోజుల నుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం ఉన్నాం పోకో ఎక్స్ సిక్స్ ప్రో తీసుకు చెప్పేసి ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం బాక్స్ వస్తారు మీకు బ్లాక్ ఎల్లో లో అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫస్ట్ మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి బాక్స్లో కేసు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పోకో బ్రాండింగ్ కూడా ఉంది కేసుకి ఇది క్లియర్ కేసు అయితే కాదు అండ్ ఇంకా లోపలికి వెళ్తే మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ కేస్ వేస్తే లుక్ అయితే ఇలా ఉంది సిక్స్టీ సెవెన్ వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేడ్ వస్తుంది సో బాక్స్ లో మీకు అన్నీ వస్తున్నాయి కేసు స్క్రీన్ గార్డ్ ఛార్జర్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనం దీని మిగతా విషయాల గురించి మాట్లాడే ముందు దీని స్పెసిఫికేషన్స్ మొత్తం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు మొత్తం స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తే ఇక్కడి నుంచి మీరు చెక్ చేయచ్చు డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంట్ ఫ్యామిలీ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే ఇది డిస్ప్లే చాలా ఉన్నాయి ఫీచర్స్ తర్వాత మాట్లాడతాను నేను అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి మీడియా టెక్ డైమెండ్ సిటీ ఎయిట్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది ఇదే ఫస్ట్ ఫోన్ ఇండియాలో ఈ ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది సిక్స్ सिक्सट फोर मेगा पिक्सल मेन कैमरा आपटल मिस्ट्रेब्युलेषन तो वस्तु एट मेगा पिकल वैड ऐंगल टू मेगा पिकसल मैक्रो कैमरा काम फ्रंट वो सर की सिक्सटी मेगा पिकसल कैरा बैटरी वे फव थे एम एहचे बैटरी సిక్స్టీ సెవెన్ వర్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఇది మీకు రెండు వేరియంట్స్ లో వస్తుంది బేస్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది టాప్ మోడల్ ఇది టాప్ మోడల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఈసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చేంజ్ చేస్తారు మీకు ఎల్పీడీ డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ స్టోరేజ్ యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓతో వస్తుంది చాలా చేంజెస్ ఉన్నాయి పోకో ఎక్స్ ఫైవ్ ప్రోతో కంపేర్ చేస్తే పోకో ఎక్స్ సిక్స్ ప్రోలో నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ వచ్చరికి ఇది మీకు మూడు కలర్స్ లో వస్తుంది ఒకటి వచ్చరికి రేసింగ్ గ్రే నెక్స్ట్ స్పెక్టర్ బ్లాక్ ప్రజెంట్ మన దగ్గర ఉంది స్పెక్టర్ బ్లాక్ కలర్ పోకో ఎల్లో కలర్ ఉంటుంది ఇది లెదర్ ఫినిష్ తో వస్తుంది నా ఉద్దేశం ప్రకారం అయితే అది తీసుకోండి మీకు బెటర్ ఆప్షన్ ఈ మీకు కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కలర్స్ పోకో ఎల్లో తీసుకోండి మీకు తీసుకునే పని అయితే ఈ ఫోన్ని లెదర్ బ్యాగ్ కాబట్టి కొద్దిగా బాగుంటుంది అండ్ దీనిలో మీకు బిల్ కాల్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ వస్తారు దీనిలో మీకు కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్తో వస్తుంది మీకు సైడ్ వస్తనేట్ బ్యాక్ పాలికార్బినేట్ ఈ మోడల్స్ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంది మీకు వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఉంది అదే లెదర్ 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 బ్యాక్ ఉంది అది తీసుకుంటే వన్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది ఇంకా ఫిజికల్వీ పరంగా చేయితే నేను నోటీస్ చే సార్ లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ సార్ మనకి సైడ్ మౌంటెడ్ ఉండేది కదా పవర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేస్తాం కదా దాని ప్లేస్లో ఇప్పుడు మనకి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని వచ్చారు ఫస్ట్ టైం ఫో పోకో ఫోన్లో ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం చూడటం చాలాసార్లు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చాం మీరు కూడా చాలాసార్లు అడిగారు సైడ్ మౌంటెడ్ తీసేసి ఏమో అని చెప్పేసి విన్నారు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది యాక్యురేట్ ఉంది అండ్ ఇంకా మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ కనిపిస్తుంది సిమ్ ట్రే విషయానికి వస్తే మాత్రం ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఒకేసారి మీరు రెండు సిమ్ కార్డు పెట్టుకొని పెట్టుకోవచ్చు ఫైవ్ జీ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది ఫోర్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి ఇది ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తావాడు ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ త్రీ డబల్ జీరో ఆల్ట్రా ఈ ప్రాసెసర్ మీ తో కంపేర్ చేస్తే ఎయిట్ ప్లస్ జెన్ వన్ ఎయిట్ జెన్ టూ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు యాంటీ టూ స్కోర్స్లో కూడా చూడవచ్చు ఎయిట్ జెన్ టూ కంటే ఇది యాం లో కొద్దిగా బెటర్ స్కోర్ అయితే చూపిస్తూ ఉంటుంది ఇది మీకు పర్ఫార్మెన్స్ షాక్ వస్తే బీజిఎంఐ ప్రజెంట్ ఇది స్మూత్ అండ్ నైన్టీ ఎఫ్ఎస్లో కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది హెచ్టీఆర్ ఆల్ట్రా ఎంత వరకే ఉంది ఇది హెచ్టీఆర్ ఎక్స్ట్రీమ్ ఆల్ట్రా హెచ్టీలో హ్యాండిల్ చేయగలరు ఎందుకంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ప్రజెంట్ అయితే లేదు మేబీ దీన్ని ఆప్టమైజన్ చేయాలి ఫ్యూచర్లో ఏమైనా వస్తే రావచ్చు ప్రజెంట్ అయితే మాత్రం బీజిఎమ్ఐ స్మూత్ అండ్ నైంటీ ఎఫ్ఎస్ అయితే ఆడుకోవచ్చు కాల్ ఆఫ్ డ్యూటీ కూడా నైంటీ హాఫ్ఎఫ్స్లో మీరు ఆడుకోవచ్చు గేమింగ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ మనం ఈ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి దీనిలో మీకు ఫైవ్ థౌసండ్ ఎంఎం స్కేర్ వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు ఈసారి ఇది ఫస్ట్ టైం ఒక్కో ఫోన్లో ఇంత పెద్ద ఇంత పెద్ద ఏరియా కవర్ చేయడం కూలింగ్ సిస్టమ్ అండ్ దీంతోపాటు ఇంకొక ఫైవ్ ఫీచర్స్ అయితే గేమింగ్ పరంగా అయితే మాట్లాడుకోవాలి మనం ఫస్ట్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇది మీకు ఎప్పుడు ఫ్రేమ్స్ని స్టేబుల్గా ఉంచుతుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అండ్ ర్యామ్ కూడా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ మీకు బెటర్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం గేమ్ డిస్ప్లే అండ్ ఫీచర్ ఉంటుంది మీరు నార్మల్ దానికంటే గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా బ్రైట్నెస్ ఇంకా త్రీ సిక్స్టీ నిట్స్ అయితే పెంచుతుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఫుడ్ స్టెప్ బెటర్ వస్తాయి అన్నమాట మీకు స్టీరియో మీరు ఆడుతున్నప్పుడు ఫోన్ని మీకు ఫుడ్ స్టెప్స్ కూడా ఎట్నుంచి వస్తున్నాయి క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ డెడికేటెడ్ ఫైవ్ జీ వైఫై యాంటీనా కూడా యూస్ చేస్తారు ఫైవ్ ఫైవ్ జీ గైడ్స్ బ్యాండ్కి మీరు కనెక్ట్ చేసి గేమ్ ఆడుతున్నప్పుడు మీకు స్టేబుల్ కనెక్షన్ అయితే ఉంటుంది సిగ్నల్ డ్రాప్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు అండ్ ఇంకొకటి సిక్స్టీన్ ప్లస్ సూపర్ రిజల్యూషన్ టచ్ కూడా యాడ్ చేస్తారు ఇది మీకు ఫింగర్ మూమెంట్ మీరు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టచ్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది డిస్ప్లే అయితే మాత్రం దీనిలో సూపర్ ఉంది చాలా బాగుంది డిస్ప్లే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ట్వెల్వ్ బిట్ ప్యానల్ ఇది అండ్ అది కూడా వన్ పాయింట్ ఫైవ్ కేట్ డిస్ప్లే అండ్ దీనిలో మీకు బ్రైట్నెస్ కూడా స్పీక్ బ్రైట్నెస్ ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ ఉంటుంది సో డైరెక్ట్ సన్లైట్లో తీసుకున్నాక మీకు డిస్ప్లే విజిబిలిటీ చాలా బాగుంటుంది దీనిలో మీకు హెచ్టీఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంది డాల్బీ విజన్ ఉంది డిస్ప్లేలో ఇది లేదని చెప్పడానికి లేదు అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేసి చూడగానే డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది అండ్ దీనిలో మీకు ఎమ్ ఎల్వన్ సపోర్ట్ ఉంది అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ ఎస్టీ క్వాలిటీ చూడొచ్చు ఈవెన్ నెట్ఫ్లిక్స్ హెచ్టీఆర్లో చూడొచ్చు డాల్బీ విజన్ కంటెంట్ డాల్బీ విజన్ కంటెంట్ కూడా చూడొచ్చు అన్నీ ఉన్నాయి దీనిలో అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుంది దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది హై రెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది ఓవరాల్ డిస్ప్లే అండ్ సౌండ్ మాత్రం ప్లస్ పాయింట్ దీనికి త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది నేను ప్రజెంట్ ఈ ఫోన్ టెస్ట్ చేయలేదు కానీ ఇంత ముందు ఫోన్స్ కూడా మీకు ఇదే సెటప్తో వచ్చాయి కాబట్టి నాకు ఐడియా ఉంది మీకు ఛార్జింగ్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ లోపే అయిపోతుంది గంటలోపే మీరు ఫుల్ ఛార్జ్ అయితే ఈ ఫోన్ని చేసేయొచ్చు అండ్ దీన్ని ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేయొచ్చు ప్రొఫెసర్ కూడా మీకు ఇది ఫోర్ నైన్ఎమ్ టెక్నాలజీ అయిన ప్రాసెసర్ సో ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు మాక్సిమం యూజర్కి అయితే వస్తుంది సెన్సర్స్ మీకు ఇండిస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో పాటు మిగతా సెన్సార్స్ అన్నీ ఉన్నాయి జైరో కానీ మెగాటోమీటర్ కానీ యాక్సిలోమీటర్ కానీ అన్ని బాగా వర్క్ అవుతున్నాయి జైరో సెన్సార్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది మీరు గేమ్ ఆడే వాళ్ళు అయితే కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ ఈసారి మీకు ఓఎఎస్ అయితే యాడ్ చేస్తారు లాస్ట్ జనరేషన్ ఓఎస్ అయితే లేదు ఎక్స్ ఫైవ్ ప్రో లో ఇప్పుడు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓఎఎస్ తో వస్తుంది అండ్ ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ టూ మగాపిక్సెల్ మాకు ఎప్పటి నుంచో నుంచి వస్తాను చెప్పడం కూడా మానే సైడ్ గురించి అండ్ ఫ్రంట్ సరికి సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది సో ఓవరాల్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ షాక్ వస్తే మాత్రం కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు సో కెమెరా అయితే మీకు బ్యాక్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోటో ఫోటో షాట్ కూడా బాగానే వస్తున్నాయి నైట్ టైం కూడా కొన్ని ఫోటోస్ అయితే తీస్తాం నైట్ టైం కూడా ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది మెయిన్ కెమెరా అయితే ఓఎస్ ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఫోటోస్ కూడా కొద్దిగా షార్ప్ అయితే వస్తున్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది సిక్స్టీ పిక్సల్ కెమెరా అయినా కానీ మీకు ఫోటోస్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది ప్రస్తుతం ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బ్యాక్ కెమెరా మీకు ఫోర్ కే వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం మీకు టెన్ఏటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్లో మీకు ఓఎస్ ప్లస్ అయితే పనిచేస్తుంది అండ్ స్లో మోషన్ వీడియో దీనిలో మీకు టెన్ఏటీపీ నైన్ సిక్స్టీ ఎఫ్ఎస్లో ఉంది సో నైన్ నైన్ సిక్స్టీ ఎఫ్ఎస్ మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా మనం దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఈ ఫోన్ మీకు ఫస్ట్ ఫోన్ ఇండియాలో అవుట్ ఆఫ్ ది బాక్స్ హైపర్ చేస్తూ వస్తుంది ఎంఐవై అయిపోయింది ఇప్పుడు హైపర్ వయస్ కొత్త వయస్ అనమాట ఇప్పుడు అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది హ్యాండ్రెడ్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది త్రీ ఇయర్స్ వరకు హ్యాండ్రెడ్ అప్డేట్స్ గ్యారెంటీ ఇస్తున్నారు ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు హైపర్ వయస్ ఇప్పుడే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక మూడు ఫీచర్స్ అట్లా నోటీస్ చేసి లాక్ స్క్రీన్ కొద్దిగా కస్టమైజ్డ్ అయితే చేశారు అండ్ దీంతో పాటు మీరు మల్టీ విండో యూజ్ చేయొచ్చు రెండు యాప్స్ యూజ్ చేయడం అండ్ ఫ్లోటింగ్ విండోస్ కూడా వచ్చినాయి ఫ్లోటింగ్ విండోస్ ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి ఇంకా నేను డీప్గా హైపర్ వయస్కి చెక్ చేయలేదు ఇంకా ఏమైనా ఉంటే ఫీచర్స్ నేను రివ్యూలో మాట్లాడతాను హైపోర్యాస్ అంటే మీకు అన్నీ ఉంటాయి ఫీచర్స్ కష్టం ఇవే కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకైతే వినిపించదు అండ్ దీనిలో మీకు యాప్ లాక్ చేసుకోవడం కానీ డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి ఏమి అవి అయితే మిస్ అవ్వవు దీనిలో మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎఫ్సీ కూడా దీనిలో యాడ్ చేశారు వైఫై సిక్స్ ఉంది ర్యామ్ స్టోరేజ్ కూడా ఎల్పీడీఎఫ్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ సో మొత్తం అప్గ్రేడ్ చేశారు ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది బేస్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ విత్ ఆఫర్స్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ప్రైస్ కూడా బాగానే ఉంది ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఏదైతే ఎయిట్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ఉందో ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సో ఈ ప్రైస్కి అయినా కలిసి వేరే బ్రాండ్స్ తీసుకొస్తే లేదో కూడా తెలియదు ప్రైస్ కూడా బాగానే పెట్టారు ఎక్కువ పర్ఫార్మెన్స్ గేమింగ్ ఈ ఫీచర్స్ ఫోకస్ చేసి ఫోన్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది వీళ్ళు దీని రివ్యూ మీద వర్క్ చేస్తాను తొందరలో దీని రివ్యూ కూడా మీకు తీసుకొని వస్తాను ఇది ఓవరాల్గా అయితే మాత్రం పోకో ఎక్స్ సిక్స్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఎలా అనిపించింది మీకు ఫోన్ దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ చేసిన చెప్పండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాను